करना। అనంతపురం ప్రాంతీయ రవాణా కార్యాలయం మీద మనకు స్పందన కంప్లైంట్ 14400 కంప్లైంట్లు వాట్సాప్ సంబంధించి ఎక్కువగా ఇక్కడ మామూలు సోషల్ డిస్టెన్స్ ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కానీ ఎల్ఎల్ఆర్ సంబంధించి కానీ ఎఫ్సీల సంబంధించి కానీ త్రూ ఏజెంట్స్ ద్వారా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ రావడంతో ఆ కంప్లైంట్లో భాగంగా ఈ ఆఫీసును సప్లై చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా ఏసీబీ టీం అంటే డిఎస్పీ తర్వాత ప్రభాకర్ ఇన్స్పెక్టర్ చక్రవర్తి ఇన్స్పెక్టర్ ఇద్దరు మీడియేటర్స్ అగ్రికల్చర్ సంబంధించి ఇద్దరు మీడియేటర్స్ సమక్షంలో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తుండగా అంటే మధ్యాహ్నం 4 గంటలకు అబ్జర్వేషన్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వెహికల్ మారుతి ఎటికా వెహికల్ అనుమానాస్పదంగా వెళ్తూ ఉంటే దాన్ని ఫాలో చేసి ఇంటర్సెప్ట్ చేసి ఆ వెహికల్ చెక్ చేయగా ఆ వెహికల్ దగ్గర ఆ వెహికల్లో ఉన్న ఏంవి ఫ్రంట్ సీట్లో కూర్చున్న అతను పక్కన దాదాపుగా 13,000 రూపాయలు అతని వద్ద దొరికింది దాన్ని సీజ్ చేయడం జరిగింది అతన్ని అట్నే వెంటనే తీసుకొని వచ్చి వెంటనే ఆఫీస్ను కూడా రైట్ చేయగా ఆఫీస్లో ఏజెంట్ల ద్వారా దాదాపుగా 53,000 రూపాయలు ఇక్కడ లభించింది వీటిని సీజ్ చేయగా మొత్తం టోటల్ 1,65,720 రూపాయలు అంటే గ్రాటిఫికేషన్ అమౌంట్ మనం సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇర్రెగ్యులారిటీస్ చాలా ఉన్నాయి వాటన్నిటినీ గమనించి వాటన్నింటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ఎంతమంది అంటే ఒక ఎంఏ దగ్గర వచ్చేసి ఇస్మాయిల్ అనే ఎంఏ దగ్గర దాదాపుగా 13,000 రూపాయలు మనం ఇది అందరికీ వస్తుంది అనమాట అంటే ఈ అమౌంట్ వచ్చేసి అందరూ పంచుకుంటారు అంటే కింద లెవెల్ నుంచి మొత్తం అందరూ ఆఫీస్ స్టాఫ్తో సహా డీటెయిల్స్ మొత్తం అందరూ పంచుకోండి ఏజెంట్స్గా ఉన్నాం ఒక 5 మంది ఇంకా తగ్గుతున్నాయండి ఏజెంట్స్ నేమ్ సింగల్ ఈ రుఫాన్ గతంలో ఈ బెంగళూరు నుంచి వచ్చిన వెహికల్స్ కి లైసెన్స్ ఇవ్వడం ఇతను కూడా అందులో పాత్ర ఉంది అవన్నీ వెరిఫై చేస్తామండి అన్ని వెరిఫై చేస్తాం మొత్తం టోటల్ సార్ మాస్ తీసుకుంటాం